సో మనం ఈ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ కి వెళ్ళాలంటే మనం ఆ వేలో వెళ్ళాలన్నమాట. సో మనం అయితే వ్యూ పాయింట్ అయితే కవర్ చేస్తాం కాబట్టి ఇప్పుడు రో బ్రిడ్జ్కి వెళ్ళాలి కాబట్టి ఇగోండి ఇక్కడ ఒక బోర్డు అయితే ఉంటుంది, బొక్కలు పడిపోయే బోర్డు. ఎలా ఉంది అసలు రో బ్రిడ్జ్ అయితే ఎలా ఉంది? పర్లేదు, గట్టిగానే ఉంది. పక్కన మొక్కలు కూడా భలే ఉంది. అసలు చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ ఉంది. అసలు తాతగారు బ్రిడ్జ్ ఎప్పుడు కట్టారు? అయితే ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు అవుతుంది. రో బ్రిడ్జ్ తాలూకా వ్యూ అయితే కింద నుంచి చూపిస్తాను. చూడండి అక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎలా ఎండింగ్ పాయింట్ వరకు ఎటువంటి సపోర్ట్ ఉండదు కిందన, ఓన్లీ పైన ఉన్న ఆ రో బ్రిడ్జ్ రోప్ ఉంది కదా, సో ఆ రోప్తోనే చూసారు కదా క్లియర్గా చూపిస్తున్నారు. సో ఆ రోప్ సాయంతోనే ఉంటుంది ఈ బ్రిడ్జ్ అంతా, ఎంత పెద్ద బ్రిడ్జ్ కూడా. అగోండి ఆ కొండను చూసారా, కన్ను ముక్కు మీసం గడ్డం, అసలు మనిషి వచ్చి పడుకున్నట్లు ఉంటుంది అక్కడైతే. అల్టిమేట్ అసలు అది ఆ కొండ అయితే నాకు చాలా బాగా నచ్చింది. హలో గైస్, నేను దేవనాష్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియో అయితే మనం వ్యూ పాయింట్స్ మీద చేసాం. సో ఇప్పుడు వచ్చేసి రోడ్ బ్రిడ్జ్ గురించి చేస్తున్నాం అనమాట. సో అంటే యాక్చువల్లీ రెండు కలిపి తీద్దాం అనుకున్నాను, లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి పార్ట్స్గా డివైడ్ చేశాను. సో ఇప్పుడైతే మనం రోడ్ బ్రిడ్జ్ గురించి అయితే ఈ వీడియోలో చూసుకుందాం. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మనం ఈ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే మనం ఆ వేలో వెళ్ళాలన్నమాట. సో మనం అయితే వ్యూ పాయింట్ అయితే కవర్ చేస్తాం కాబట్టి ఇప్పుడు రో బ్రిడ్జ్కి వెళ్ళాలి కాబట్టి ఇగోండి ఇక్కడ ఒక బోర్డు అయితే ఉంటుంది, బొక్కలు పడిపోయే బోర్డు. సో మనం ఆ బోర్డు దగ్గర నుంచి ఇగోండి ఇక్కడ ఒక వే కనబడుతుంది కదా మీకు, ఇదే ఎగ్జాంపుల్ ఒక చిరిగిపోయిన షెల్టర్ ఒకటి కనబడుతుంది. సో అటు నుంచి ఉన్న వేలోనే మనం వెళ్ళాలి రో బ్రిడ్జ్కి వెళ్ళాలంటే. సో మనం అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతాం, పదండి. బ్రిడ్జ్కి వెళ్ళాలంటే ఇగోండి మన నేను చెప్పాను కదా జంక్షన్, ఆ జంక్షన్ దాటి వచ్చేసాక ఇగోండి మనకు ఒక చిన్న విలేజ్ అయితే కనబడుతుంది. సో మనం ఈ విలేజ్ జంక్షన్లో నుంచి ఇగోండి ఇటు రైట్ సైడ్ ఉంది కదా చిన్న వే, ఆ వేలో మనం కట్ అవ్వాలి రో బ్రిడ్జ్కి వెళ్ళాలంటే. మనకి ఇగోండి ఇండికేట్స్ అయితే ఇదే, ఈ వాటర్ ట్యాంక్ దగ్గర ఎగ్జాక్ట్గా తిరగాలి మనం. రో బ్రిడ్జ్ దగ్గరకి అయితే వచ్చేసాం. బాగా ఉంది అసలు. సో ఫైనల్లీ మనం వ్యూ పాయింట్స్ అన్ని కవర్ చేసుకొని మన ఫేవరెట్ ప్లేస్ అయిన రో బ్రిడ్జ్కి అయితే వచ్చేసాం. సో ఇగోండి రో బ్రిడ్జ్ ఇదే, ఫైనల్లీ రో బ్రిడ్జ్కి అయితే చేరుకున్నాం. రో బ్రిడ్జ్ అయితే క్లోజ్ చేస్తుంది ప్రెజెంట్ అయితే. సో అక్కడ బోర్డు కూడా ఏదో పెట్టారో, ఆ బోర్డు ఏంటనేది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. రండి. నాగావళి నది జలాలు అత్యంత వేగవంతంగా ప్రవహించడంతో పాటు లోతైన ప్రదేశము, బండరాలతో కూడుకుని ప్రమాదకరమైనది, కావున ఎలాంటి సాహసాలకు పాల్పడవద్దని, ఫోటోలు సెల్ఫీలు తీసుకోకూడదు, తీసుకునేందుకు దిగి ప్రయత్నించకూడదు, ప్రమాదకరమైన పనులు చేయకూడదు, జీవితం అత్యంత విలువైనది. సో ఇదైతే జిల్లా యంత్రాంగం రాయగడ్ వారు అయితే రాశారనమాట. సో మనమైతే వాళ్ళు చెప్పారు కానీ చేయికి తప్పదు. ఇప్పుడు మనం కొంచెం చిన్న అంటే పెద్ద సాహసం కాదు, చిన్న కొంచెం ఆ రో బ్రిడ్జ్లోకి వాళ్ళు వెళ్ళకూడదు అన్నారు కానీ మనం వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. అంటే ఎక్కువ దూరం వెళ్ళొద్దు, కొంచెం చిన్న వ్యూ కోసం అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు. సో పదండి చేద్దాం. ఇంత కష్టపడుతున్నాం కదా, కనీసం ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, వీలైతే షేర్ కూడా చేయండి. ఫైనల్లీ రో బ్రిడ్జ్ లోపలికి అయితే వచ్చేసాం. సో ఇదిగోండి రో బ్రిడ్జ్ అయితే ఎలా ఉంది? పర్లేదు, గట్టిగానే ఉంది. పక్కన మొక్కలు కూడా భలే ఉంది. అసలు సౌండ్ మరి మీకు వినపడుతుందో లేదో తెలియదు కానీ అసలు ఎక్సలెంట్ ఉంది వాటర్ సౌండ్ అయితే. సో అదన్నా చూసేద్దామండి, పదండి. సో ఇక్కడ ఒకటి ఆర్పీ ట్యాంక్ ఇక్కడ ఒకటి వేసారు, దీనికి కూడా చిన్న సాహసం చేసి కొంచెం అటింగ్ వెళ్దాం మనం. సో పదండి వెళ్దాం. ఫైనల్లీ గెంతేసాం కూడా. చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ ఉంది అసలు రో బ్రిడ్జ్, కదలం అయితే కదులుతుంది, చిన్న భయంగానే ఉంది కానీ వీడియో కోసం అయితే వెళ్తున్నాం అలాగా. సో చూడండి ఇగోండి వ్యూ అయితే అదిరిపోయింది అసలు, కొండల్లో నుంచి అలా వాటర్ ఆ సౌండ్ అసలు వేరే లెవెల్లో ఉంది. ఎక్సలెంట్ బ్రిడ్జ్, అలా ట్రై చేద్దాం బ్రిడ్జ్ అవతల వైపు వెళ్ళడానికి, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటని. సో మాతో పాటు మా దోస్తు పుద్దన్న కూడా వస్తున్నాడు. సో ఇదిగోండి మేము ఇప్పటివరకు మేమే అనుకున్నాం కానీ మాతో పాటు వేరే వాళ్ళు కూడా ఉన్నారు, పర్వాలేదు కొంత సేఫ్ అంటే కొంత ధైర్యంగా ఉంది. సో ఫైనల్లీ అలా అలా నడుచుకుంటూ సగం అయితే కంప్లీట్ చేస్తాం, ఇంకా కొంచెం సగం ఉంది అది కూడా కంప్లీట్ చేసి కంప్లీట్గా వెళ్దాం. సో మనం ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే కింద నుంచి చూపిస్తాను, వీలైతే కింద నుంచి కూడా ఇక్కడ ఏ సపోర్ట్ ఉండదు, ఆ చివర నెక్స్ట్ ఈ చివర ఈ రెండే సపోర్ట్స్, మధ్యలో ఏం సపోర్ట్ ఉండదు, అలా గాల్లో ఉంటుంది అన్నమాట. సో అది కొంచెం భయంతో కూడుకున్న పని, బట్ వెళ్తున్నాం చూసుకుంటా అలాగా.
చూడండి అక్కడ చూసినట్లయితే ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఉండేవాళ్ళు అక్కడ బట్టలు కూడా ఉతుక్కుంటున్నారు చాలా అంటే చాలా బాగుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఇలా పైకి వచ్చి చూడడం అంటే నాకైతే బాగా నచ్చింది అంటే బాగుంది మీరు కూడా ఎప్పుడైనా వస్తే చూడండి బ్రిడ్జ్ అవతల సైడ్ కూడా మనం వెళ్లి చూద్దాం ఒకసారి सो ब्रिज గురించి మనం తెలుసుకోవడం కొన్ని విషయాలు తెలుసుకుందాం అని చెప్పేసి ఇక్కడ ఉన్న లోకల్ లో ఒక తాతగారు అయితే ఉన్నారు మనం ఆయనైతే అడుగుదాం సో ఇగోండి తాతగారు ఇక్కడ లోకల్ లో ఉండ ఆయన తాతగారు బ్రిడ్జ్ ఎప్పుడు కట్టారు ఇది ఎన్ని సంవత్సరాలు 15 సంవత్సరాలు అవుతుంది ఇగోండి 15 సంవత్సరాలు అవుతుందట తాతయ్య మరి ఆఫీసర్ కదా మూసారు కదా అంటే ఎందుకు ఆఫీసర్ అది ఇరిగిపోతుంది కదా ఇరిగిపోతుందా ఆ ఎవరు రానేవరా లోపలికి మరి అది ఉంచేసి లోపల దూరుకుతున్నారు వాళ్ళకి అదే అదే మరి ఎవరకన్నా తెలిస్తే అంటారా లోపల కలగాలి పోలీసు కాపలు ఉండరు రాకుంటారు ఇప్పుడు రావడం మానేశారు పోలీసులు అది మీరు ఎక్కడ తాతయ్య మీ ఊరు ఈ ఊరేనా మరి మీకు నీళ్లు వంటలు కావాలంటే ఎక్కడికి వెళ్తారు వస్తుంది ఇక్కడికి మంచిదే అయితే మీకు అంటే సొంత ఇల్లు ఉన్నాయి ఇక్కడ ఊరు పెద్దదేనా ఇదే ఊరు కరెంట్ గట్ట ఉన్నాయి తాత మీరు కరెంట్ పైపులు అన్నీ అయితే మీరు సొంత ఇక్కడే అయితే లేకపోతే ఇంతకు ముందు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడికి ఇక్కడ నుంచి పూర్వం నుంచి పూర్వం నుంచి అయితే ఈ పొలం మీదే తాత వస్తుంది తాత అయితే థ్యాంక్స్ తాత ఇగోండి రో బ్రిడ్జ్ తాలూకా వ్యూ అయితే కింద నుంచి చూపిస్తాను చూడండి అక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇలా ఎండింగ్ పాయింట్ వరకు ఎటువంటి సపోర్ట్ ఉండదు కిందన ఓన్లీ పైన ఉన్న ఆ రో బ్రిడ్జ్ రోప్ ఉంది కదా సో ఆ రోప్తోనే చూసారు కదా క్లియర్గా చూపిస్తున్నారు సో ఆ రోప్ సాయంతోనే ఉంటుంది ఈ బ్రిడ్జ్ అంతా ఎంత పెద్ద బ్రిడ్జ్ కూడా అసలు బాగుంది మనం ఆ పైనుంచి వెళ్తుంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే సో అగోండి ఈ ఎంత లోయలాగా ఉంది చూడండి పడితే చచ్చిపోవడాలు అలాంటివి ఏమి ఉండవు కానీ ఏదో తిరగడం అయితే ఖాయం అగోండి ఆ కొండను చూసారా కన్ను ముక్కు మీసం గడ్డం అసలు మనిషి వచ్చి పడుకున్నట్లు ఉంటుంది అక్కడైతే అల్టిమేట్ అసలు అది ఆ కొండ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో బ్రిడ్జ్ అయితే మూసారని చెప్పారు కానీ ఇగోండి జనాలు అయితే వస్తున్నారు ఈ బ్రిడ్జ్ని అయితే వాడుతున్నారు ఇక్కడ లోకల్లో ప్రజలు అయితే సో డైలీ వెళ్ళి వచ్చే వాళ్ళకైతే వాడుతున్నారు కానీ ఎక్కువ మంది వాడకూడదని చెప్పేసి బయటన అలా బోర్డు అయితే పెట్టారనమాట సో అదనమాట ఇగోండి చూస్తున్నారు కదా లోకల్ వాళ్ళు అయితే చాలామంది వస్తున్నారు వెళ్తున్నారు సో గాయ్స్ ఇది రోప్ బ్రిడ్జ్ అయితే చూడండి రోప్ ఎలా ఉందో సో గాయ్స్ ఇగోండి రోప్ బ్రిడ్జ్ తాలూకు రోప్ అయితే ఎలా ఉందో చాలా గట్టిగా ఉంది ఈ చూడండి పెద్ద పెద్ద నా చెయ్యి అంత ఉందో పెద్ద పెద్ద బోల్డ్తో వేశారు సో రోప్ కూడా గట్టిగా ఉంది దానికి ఇగోండి గ్రీజు ఇవన్నీ పెట్టారు అది బాగా ఎండిపోయి పోయింది కూడా సో బ్రిడ్జ్ అయితే కొంత సేఫే పర్వాలేదు ఎందుకంటే ఎంత సేఫ్ మంచి సేఫ్టీ మెజర్మెంట్స్తోనే కట్టారు ఎందుకంటే ఆ తాతగారు చెప్పారు ఎప్పటి నుంచి అవుతుందో తెలియదు కానీ ఒక 20 ఇయర్స్ నుంచి ఇదైతే రన్లో ఉందంట 20 ఇయర్స్ నుంచి ఇప్పటివరకు ఏం అవ్వలేదంటే ఇది మంచి సేఫ్టీ మెజర్మెంట్స్తోనే కట్టారు సో చూసారు కదా ఒక్కొక్క బోల్ట్ అదే ఒక్కొక్క నట్టు బోల్ట్ ఎంత ఉన్నాయో సో ఇలాగ ఎన్నో ఉన్నాయి మొత్తం బ్రిడ్జ్ అంతా సో అదనమాట అందుకే బ్రిడ్జ్ ఇప్పటికీ బాగానే ఉంది ఇప్పటికీ ప్రస్తుతానికి వాడుకలోనే ఉంది అయితే బయట బోర్డులు అయితే పెట్టారు కానీ ఇక్కడ చాలామంది నడుచుకొని వెళ్తున్నారు లోకల్ వాళ్ళు సో అదనమాట ఈ బ్రిడ్జ్ తాలూకు విషయం సో మొత్తానికి ఇది గాయస్ మన రాయగడ ట్రిప్ డీటెయిల్స్ ఈ రాయగడ సిరీస్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ ట్రిప్లో మీరు నాకు బాగా సపోర్ట్ చేశారు అలాగే మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాగే నేను మీ ముందుకు మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను ఇదండి వీడియో సో నెక్స్ట్ మన యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక చిన్న అప్డేట్ అయితే ఉంది ఏంటంటే ఈ 6th ఈ మంత్ 6th అయితే నేను హైదరాబాద్ వెళ్తున్నాను సో అక్కడ సచివాలయం అనేది ఒకటి ఉన్నది నెక్స్ట్ గోల్కొండ చార్మినార్ ఇలాంటివన్నీ కొన్ని ఏరియాస్ ఉన్నాయి ఆ ఏరియాస్ కవర్ చేద్దామని చెప్పేసి ఈ మంత్ 6th వెళ్తున్నాం రిటర్న్ నాకు తెలిసి 10th ఇలా అవుతుంది 4-5 డేస్ ఉందాం అనుకుంటున్నాను
ఇప్పటివరకు నాకు ఎలా అయితే ఏ సపోర్ట్ అయితే చూపించారో అదే సపోర్ట్ నాకు ఆ వీడియోలో కూడా చూపిస్తారనుకుంటున్నాను. హైదరాబాద్ ట్రిప్ నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మన ఫ్యామిలీ 500 సబ్స్క్రైబర్ని అయితే రీచ్ అయింది. అదంతా కేవలం మీ వల్ల. నా కష్టం ఉన్నా కానీ మీరు సపోర్ట్ చేయలేకపోతే నేనేం చేయలేను. సో మీరు సపోర్ట్ చేయబట్టిచ్చే నేను అంతవరకు రీచ్ అయ్యాను. ఇంకా ముందుకు ఇంకా బాగా వెళ్ళాలి. ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే మీరు కింద కామెంట్ చేయండి. అలా కాదు ఇలా చేయబ్రో అని చెప్పేసి డెఫినెట్లీ నేను వాటిని ఫాలో అవుతాను. సో హైదరాబాద్ ట్రిప్ నాకు మంచి సక్సెస్ని అందిస్తుంది అనుకుంటున్నాను. సో 6th అయితే నేను వెళ్తున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే నాకు ఉండాలి. థ్యాంక్స్.